అభిమానం అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తా, అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాన్ని రారు దగ్గర వాళ్ళు వాళ్ళు పని చేసుకునే వాళ్ళు. అది వాళ్ళ అభిమానం, అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం. పేడోకి అర్థమైంది. ఇప్పుడు నేను ఏదో ఏదో అన్నాను అంటారు. అది ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే. నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు. ఆయన పలకరించేవాడు ఆయన ఆప్యాయం. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. సార్ మీరు రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు? లేదు రేపు ఒకరోజే, మళ్ళా నేను మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటాను. హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా. దానికి అనుసంధానంగా చేస్తున్న దానికి అనుసంధానంగా అంటే దానికి సంఘీభావం తెలుపుతూ, అలాగే రామారావు గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలను కూడా కలుపుకుని ఒక యువ గళంలాగే ఇక్కడ కూడా ఒక యువకులందరినీ హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లోకి వచ్చే ఈ యొక్క పరిధిలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాల అందరు మొత్తం యువకులందరికీ ఒక లేపాక్షి ఫెస్టివల్ ఎలా చేసామో, అలాగా ఒక తెలుగు అంటే మహానాడు ఎలా చేసేవాళ్ళము, అలా ప్లాన్స్ ఉన్నాయి. త్వరలోనే నా ప్లాన్స్ అన్ని ప్రకటిస్తాను. వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ముందు సొంతంగా చేయడం వాళ్ళు చేయరు, ఎవరిని చేయను. మనం చేసిన వ్యాఖ్యలు ఏదో అదృష్టం అనుకోవచ్చు, ఏదో తడబాట్లో అంతేనండి. తడో పేడో అన్నగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయం కదా. బాబాయ్ అట్లేం లేదు చెప్పగా. నేను ఆయన అంటే మాకు అభిమానం. ఇవాళకి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్న గారిని దగ్గర నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం. భయపడుచుకో, నాకేంటే నా గురించి అందరు తెలుసు. అవకాశం వాళ్ళు అనుకుంటున్నారు, అవకాశం అని ప్రజలు తెలుసు. రామారావు అని ఎన్టీ వాడు అంటే అంటారా లేదా? నాగేశ్వరరావు నాగి నాగి గారు అంటారు లేదా? అంటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానం అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తా, అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాన్ని రారు దగ్గర వాళ్ళు వాళ్ళు పని చేసుకునే వాళ్ళు. అది వాళ్ళ అభిమానం, అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం. పేడోకి అర్థమైంది. ఇప్పుడు నేను ఏదో ఏదో అన్నాను అంటారు. అది ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే. ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు. ఆయన పలకరించేవాడు ఆయన ఆప్యాయం. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. సార్ మీరు రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు? అవునండి. లేదు రేపు ఒకరోజే, మళ్ళా నేను మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటాను. హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా. దానికి అనుసంధానంగా చేస్తున్న దానికి అనుసంధానంగా అంటే దానికి సంఘీభావం తెలుపుతూ, అలాగే రామారావు గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలను కూడా కలుపుకుని ఒక యువ గళంలాగే ఇక్కడ కూడా ఒక యువకులందరినీ హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లోకి వచ్చే ఈ యొక్క పరిధిలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాల అందరు మొత్తం యువకులందరికీ ఒక లేపాక్షి ఫెస్టివల్ ఎలా చేసామో, అలాగా ఒక తెలుగు అంటే మహానాడు ఎలా చేసేవాళ్ళము, అలా ప్లాన్స్ ఉన్నాయి. త్వరలోనే నా ప్లాన్స్ అన్ని ప్రకటిస్తాను. వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ముందు సొంతంగా చేయడం వాళ్ళు చేయరు, ఎవరిని చేయను. మనం
అంతేనండి తాడో పేడో అన్నగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయంలో లేదండి అసలేం లేదు చెప్పగా నేను ఆయన అంటే మాకు అభిమానం ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహానటుడు ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు ఒకటి చెప్పాను ఒకటి నాన్న గారిని దగ్గర చేర్చుకుంది క్రమశిక్షణ ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం